అందరికీ నమస్కారం అండి. ఈ నెల అనగా జూలై 16వ తారీఖున అర్ధరాత్రి గ్రహణం సంభవించబోతుంది. అది పాక్షిక చంద్రగ్రహణం. ఇది ఎంతో శక్తివంతమైన గ్రహణం, అలాగే పుణ్యవంతమైన గ్రహణం. ఇది భారతదేశం అంతా కనిపిస్తుంది. ఈ గ్రహణం పట్టిన సమయంలో మనం తప్పకుండా నియమాలు అనేది పాటించాలి. ఇది గురు పౌర్ణమి రోజు రావడం అంటే 149 సంవత్సరాలలో ఇది తొలిసారిగా ఇలా రావడం అనేది విశేషం. ఈ గ్రహణం అనేది జూలై 16వ తారీఖున అర్ధరాత్రి అనగా 12 దాటితే 17వ తారీఖున వస్తుంది. ఈ గ్రహణం 1:33 ఏఎంకి మొదలవుతుంది, అలాగే 4:30 ఏఎంకి పూర్తవుతుంది. ఈ గ్రహణం మొత్తం ఎంతసేపు ఉంటుంది అంటే 2:57:14 ఈ గ్రహణం అనేది ఉంటుంది. గ్రహణం సమయంలో మనం పాటించాల్సిన నియమాలు ఏంటి అని అంటే, గర్భిణీ స్త్రీలు కదలకుండా పడుకుంటే మంచిది. అలాగే మనం గ్రహణం పట్టకముందు రావి ఆకులు సేకరించి ప్రతి ఇంట్లో ప్రతి గుమ్మానికి తోరణంలా కట్టుకోవాలి. గ్రహణ సమయంలో వెలువడే విషవాయువులు మన ఇంటి మీద ప్రభావం ఉండదు. అలాగే మన ఆహార పదార్థాలు ఇంటి మూలలో దర్భలను వేసుకోవాలి. అలాగే ఆహారం కూడా గ్రహణానికి ముందు 3 గంటల ముందే మనం ఆహారం తీసుకోవడం మంచిది. గ్రహణం సమయంలో ఆహారం తీసుకుంటే మనం జబ్బులు పాలవుతాం. గ్రహణం పట్టిన సమయంలో మన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఉంటే చాలా మంచిది. ఓం నమ శివాయ అని చెప్పి 108 సార్లు, ఓం నమో నారాయణ అని చెప్పి 108 సార్లు జపించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. గ్రహణంకి ముందు పట్టు స్నానం చేయాలి. అలాగే గ్రహణం విడిచాక విడుపు స్నానం చేయాలి. అనంతరం గుడికి వెళ్ళి మన ఇష్టదైవాన్ని దర్శించుకోవడం చాలా మంచిది. గ్రహణం సమయంలో గోళ్ళు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం అనేది మహాపాపం అని మన పూర్వీకులు చెప్తున్నారు. అలాగే గ్రహణం పూర్తయిన తరువాత గోమాతకి శనగలు బెల్లం తినిపించాలి. అలాగే ఆ గోమాత చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి సకల దేవతల ఆశీర్వాదం మనకి దొరుకుతుంది. అలాగే గ్రహణం పూర్తయిన తరువాత పసుపు నీటితో మనం ఇల్లు శుభ్రం చేసుకోవాలి. అలాగే మన పూజ గదిలో కూడా గ్రహణం సమయంలో దర్భలం వేసుకోవడం చాలా మంచిది. ఇంటి ముందు గుమ్మడికాయ తీసి కట్టుకోవాలి గ్రహణం పూర్తయిన తరువాత. ఇదండి గ్రహణం సమయంలో మనం తప్పకుండా పాటించాల్సిన నియమాలు. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. Thank you. Bye.